ఒక్కరు ఈ రోజు నేను ఇన్ని సంవత్సరాలు పొదించినా కూడా ఈ రోజు దేవుడు నన్ను లేపి ఈ రోజు నాకు వాక్యం చెప్పాడు ఇన్ని కొటేషన్స్ ఇచ్చారు ఇది కొన్ని నేను చెప్పలేదు మనల్ని మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నేర్పిస్తాడు దేవుని వాక్క అద్దం అంటది అని నేను ఎప్పుడూ చెప్పలేదు ఏమో ఫోర్స్ చేసి నాకు రాసి ఇది చెప్పయ్యా అని చెప్పారు చెప్తున్నా ఎందుకంటే దేవుడు ప్రతి నిమిషం మనతో మాట్లాడి కనుక ఈ వాక్కునకు మనం సమయం ఇవ్వాలి ఒక బిడ్డ భూమిలో జన్మించాలంటే 10 నెలలు ఆ తల్లి మోయాలి ఈ వాక్కుతో ఎంతగా టైం గడుపుతున్నామో అంతగా అది మన మనసుని నూతనీకరించి మనం ఎవరమో తెలియచేయను ఆదాం ఏవా తప్పు చేశారు కానీ దేవుని వాక్యం చేసింది ఆది గ్రంథం 3:7 ఆదాం నువ్వు ఎక్కడా ఏవా నువ్వు ఎక్కడా ఏం చేస్తున్నారు అప్పుడే వారికి అర్థమైంది అరే మనం ఎలా ఉన్నాం డ్రెస్ లేకుండా ఉన్నాం ఆకులను తీసుకొని పట్టుకుంటున్నారు దేవుని వాక్ నువ్వు ఎవరని నీకు తెలియజేయను అంతవరకు వారు పాపములను మాత్రమే తలంచుకుంటూ అయ్యో మేము పనికి రాము దేవుని వాక్ వచ్చిన వెంటనే వారు లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తది ప్రభు చెప్తున్నారు ఏమైంది ఆ నువ్వు ఇచ్చిన ఆమె వలన ఇలా అయింది నువ్విచ్చిన ఆమె వలన ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు మనిషి దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోపల ఉన్నదంతా ఎందుకు ఇంతవరకు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము నువ్వు లేక నేను లేను అదంతా ఏమైంది ఆ పాటలంతా పోయింది ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఇచ్చిన ఆమె వలన ఇదంతా కానీ ప్రభు వదలలేదు తన వాక్ ద్వారా చూడండి ఆ ఆదాంకి ఏవాను గురించి ఒక్క మాట కూడా చెడు మాట చెప్పలేదు ఏవాకు ఆమె చేసిన పొరపాటును చెప్పలేదు దేవుని వాక్కును మనం ఎంతగా ఉంటూ వింటున్నామో ఆ విన్న తరువాత దేవుడు వారికి తన వస్త్రమునిచ్చి వారిని బలపరచి సరే పోండి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు అబ్రహాం ఆదాం తన చేయిని ఏవా మీద పెట్టుకుంటూ రాపోదాం ముందు ఇట్లా అట్లా ఉన్నవారు ఏమవుతారు దేవుని వాక్కును విన్నప్పుడు ఏదైనా చివరిగా మనం ఇద్దరు ఉండాలి నేను నీకు తోడు నువ్వు నాకు నీడ మనం ఇద్దరు తోడుగా ఉండాలి అప్పుడే బ్రతకగలము ఎవరు ఎట్లా తెలుసుకున్నారు దేవుని వాక్ మనం ఎంత పొరపాటు చేసినను మన దేవుడు మన పొరపాటును ఒక్కటి కూడా చెప్పలేదే ఆ ప్రభులాగా మారాలి అందుకే 2 పేతురు 1:3 ఏం రాయపడి ఉన్నది తెలుసా ఆయన దైవశక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు వసగినది ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా ఆయనను కూర్చిన జ్ఞానమును ఎంతగా మనం పొందుకుంటామో రేయం పవలు ఒక 5 నిమిషాలు ఉన్నా కూడా బైబిల్ చదవాలి ఇక్కడ ప్రజలు ఏం తలంచున్నా నేనే పెద్దవాడు వాక్యం బోధించే టైంలో మాత్రమే బైబిల్ మిగిలినదంతా వారు మనసులో లేనిపోని తలంపులు ఆలోచనలు దాన్ని ఎట్లా ఎక్కడ అభిషేకం ఉంటును ఎట్లా విడుదల దొరకను ఎట్లా హీలింగ్ వచ్చును మన మనసు ఎప్పుడు దేహం ఆత్మ ఎప్పుడు అభిషేకంలో ఉండాలి అందుకే వాక్యం చెప్తుంది ఆయన్ను కూర్చిన జ్ఞానము వలన మనకు అది వసగబడెను
ఏం మోసకపడును తన మహిమలోను ఆయన మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచాడు దేవుడు మనల్ని పిలిచాడు మరొకసారి చదువు తల్లి ఆయన్ను కూర్చిన జ్ఞానము ద్వారా ఆయన్ను కూర్చిన జ్ఞానమును మనం పొందుట వలన వాక్కు వలన తన మహిమలోను తన మహిమలోను మంచితనములోను ఆయన మంచితనములోను పాలు పంచుకొనుటకు ముందు ఇట్లా ఉన్నవారు ఇట్లా ఉన్నవారు ఇప్పుడు ఏమైపోతున్నారు కలిసిపోతున్నారు ఎట్లా ఈ మంచితనం వచ్చింది ఆయన్ను కూర్చిన వాక్కును విన్నప్పుడు ప్రభు మాట్లాడ 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 ఇట్లా ఉన్నవారు మెల్లగా ఇట్లా తర్వాత ఇట్లా తర్వాత ముందు కోపంగా ఉన్న నీ వలనే ఇల్ల అంత ఇప్పుడు ఏం చేస్తా ఏం చేస్తాం తల్లి నూరా పోదాం నువ్వు లేక నేను ఉండలేను నువ్వు లేక నేను లేక నువ్వు ఉండలే ఏమైంది ఏమైంది ఎట్లా అయింది ఆయన కూర్చిన జ్ఞానం మనల్ని ఏమంటున్నారు మనం ఎవరము దేవుని వాక్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అందుకే రెండవ కొరింథీయులకు రాసిన లేక 13వ అధ్యాయం 5వ వచనం పలుకుతుంది దేవుని వాక్యమును మనం విన్నప్పుడల్లా ఆ వాక్యం ఏం చేస్తది మీరు ఆత్మ పరీక్ష చేసుకొనుడు ఆత్మ పరీక్షణ నువ్వు ఎవరు నీకేమైంది ఎందుకు ఈ రోజు నిద్ర రావట్లేదు వాక్యం చదువు నిద్ర రాలేదు ఆ చేశానా ఇది చేశానా అక్కడ అనపదామా ఆ ఫిల్మ్ చూస్తామా ఈ ఫిల్మ్ చూస్తామా వాళ్ళతో మాట్లాడతామా వీల్ ఆత్మ పరిశోధన చేసుకో ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది ఆత్మ పరిశీలన చేస్తున్నప్పుడు నువ్వు ఎవరు ఎక్కడ ఏం పొరపాటు జరిగింది ఎందుకు ఇలా నీవు సోలిపోయావు దేవుని బిడ్డ నువ్వు వాక్యం చదువగా 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 ఏమవుతుంది ఏమవుతుంది ఎప్పుడు ఆ దారి తప్పిపోయిన అబ్బాయి ఆ పందులతో కూర్చుంటున్నాడో అప్పుడు ఆయనకు తండ్రిని కూర్చుని జ్ఞానం కలుగుతుంది అరే ఒక్క క్షణంలో జంప్ చేస్తున్నాడు పిచ్చువాడా నువ్వు ఎవడు వాక్యం బాగా చెప్తుంది దాన్ని లుకాసు విశేషం 15వ అధ్యాయం 17వ వచనం ఒక్క మాటలోనే మొత్తం చెప్పేస్తుంది బైబిల్లో ఏమి ఆయనకు కనువిప్పి కలిగింది ఏం కనువిప్పి రే నువ్వు ఎవరు కొడుకుడా కొడుకు ఎక్కడ ఉంటున్నావు మీ తండ్రి ఇంటిలో పని వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం చేసి బాగా నిద్రపోతున్నారు నువ్వు పిచ్చివాడు ఇక్కడ అన్నం లేక ఉంటున్నావు దేవుని కూర్చిన జ్ఞానము తండ్రిని కూర్చి తలస్తున్నప్పుడు దేవుని వాక్కును చదువాలి ధ్యానించాలి నోటితో ప్రకటించాలి రోమా పత్రిక 10వ అధ్యాయం ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి నియర్ యూ ఇట్ షుడ్ బి ఆన్ యువర్ లిప్స్ ఇట్ షుడ్ బి ఆన్ యువర్ హార్ట్ ఆమేన్.